టీడీపీ సీనియర్ నేత కింజరపు అచ్చెన్నాయుడు రెండోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1996లో హరిశ్చంద్రాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999 2004 ఎన్నికల్లోనూ గెలుపొంది హ్యాట్రిక్ కొట్టారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనంతో టెక్కల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో టెక్కల నుంచి గెలుపొంది ఐదేళ్ల పాటు మంత్రిగా కొనసాగారు. 2019లో శాసనసభాపక్ష ఉపనేతగా వ్యవహరించారు. 2021లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2024లో టెక్కల నుంచి పోటీ చేసి ఎన్నికల్లో 34,000 పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. రెండోసారి హ్యాట్రిక్ విజయాలు సాధించారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో 10కి 10 సీట్లు గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు అచ్చెన్నాయుడు. జూనియర్లకు టికెట్లు ఇప్పించుకుని గెలిపించుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో తన సత్తా ఏంటో మరోసారి చూపించారు. 6 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన ఆయన రెండోసారి మంత్రయ్యారు.